अप्लाई करा उसने बीए थर्ड सेमेस्टर मैं नर्सिंग यूनिट फर्स्ट मोगल साम्राज्य दागे अक्बर गुरी टापिक अक्बर राजपुत्र विधान अक्बर या राजपुत्र विधान चूस मन को अम्मक संबंधी पूर्व एक्चे विदेश विदेश जी सो दी अब मन भारत देश स्ट्रांग राजवंशे बलम राजे मन को राजपुत्रु आ राजपुत्र भाग बाबर कावी हुमायूं कावी आ राजपुत्र विपरीत युद्ध जरूरी साम्राज्य विस्तरण भाग मतलब युद्ध राजपुत्र जरिए अट्ठे सदर्भ में आ राजपुत्र अंदर मुस्लिम शत्रु लागू जरिए मुस्लिम विदेश रिटर्न भारत देश पंप दृढ़ निश्चय तो राजपुत्र उड़ा जरिए अच्छे अमा चल तरह अक्बर सिंहासन दिल्ली सिंहासन अधिष्ठित एटने भारत देश मत भारत देशा आक्रमित उदेश युद्ध जो भाग राजपुत्रिफरेंट पद्धति जरिए दूसरा बाबा युद्ध राजपुत्र अक्बर युद्ध मोटमोद युद्ध जरूर वाले वाल मत पदों में जरिए दस्ट वाल सयोध कुछ जरिए सयोध सलाह जो मोघल साम्राज्य कल अभी वसत कल दक्रम पर्व कटेज्य दंडयात्रा अक्बर वाले आ रक अक्बर अलग अनेक राय दाग अत राजपुत्र विधान चूस मोटमोद फस्टे वाले राजपुत्र सहकार सहकार युद्ध संधि कुछ संधि कुर्चकोनी राज्य विलीन अन्नी वसत कल दल राजपुत्र विलने सदर्भ राजपुत्र युद्ध जो इला सदर्भ चाल मंद राजपुत्र अक्बर तो संधि जरिए संधि अक्बर तो सख्य मिलने जरिए मोटमोद अक्बर विधान चूस राजपुत्र कठिन विवाह राजपुत्र स्त्री विवाह विवाह अक्बर की अक्बर की अक्बर अल्लू फील दर्वाजपुत्र राजपुत्र पुरुष उन्नत पद जी दिल्ली सिंहासन अटे दिल्ली साम्राज्य उन्नत उन्नत पदों अधिष्ठित राजा चोड़ नेक्स्ट मानसिंग वील राजपुत्र संबंधी व्यक्त वील को उन्नत पदों में जरिए दा तरवा हिंदू मता प्रा मुख्यता इवे अंत मुझे मुस्लिम हिंदू मता मुख्यता इवे
ఇందులో ఒక శత్రువు లాగా చూశావు కానీ అక్బర్ అడగడం కాదు. ఇంకోటి రాజపుత్ర స్త్రీలకు, రాజపుత్ర స్త్రీలకు మొఘల్ రాజ్యంలో అంటే హిందూ మతాన్ని ఆచరించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ రకంగా అంటే హిందువులకు అనేక రాయితీలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అక్బర్ మీద ఒక మంచి అభిప్రాయం అనేది రాజపుత్రులకు ఏర్పడడం జరుగుతుంది. దానివల్ల శత్రువులు అనేది తగ్గి మిత్రులు అంటే స్నేహితులు పెరగడం అనేది జరిగింది. ఈ రకంగా కొంతమంది రాజపుత్ర రాజులు ఏమైనా అక్బర్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. మేవాడ్ రాజ్యం, అందులో మేవాడ్ రాజ్యం, మేవాడ్ రాజ్యం అనేది ఎప్పుడు కూడా అక్బర్తోటి దాదాపు వల్ల జీవిత అక్బర్ జీవిత కాలం మేవాడ్ రాజ్యంతో విపరీతంగా పోరాటం చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళు అక్బర్కు లొంగలే, అక్బర్ ఎప్పుడు వాళ్ళు శత్రువులాగానే చూడడం అనేది జరిగింది. ఈ రకంగా రాజపుత్ర విధానం తోటి అక్బర్ ఏం చేసి చాలా పెద్ద మొత్తం ప్రాంతాలను జయించడం అనేది. దీని యొక్క ఫలితాలు చూసినాం, రాజపుత్ర విధానం యొక్క ఫలితాలు చూసినట్టయితే ఆ ఫలితాలు ఏముంటాయంటే అందులో మొట్టమొదటి అక్బర్ తన రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం హిందూ మతంలో ఉండే వ్యక్తులకు తన రాజ్యంలో ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది. అంటే రాజపుత్రులతో వివాహ సంబంధాలు మెరుగుపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ రాజపుత్రులతోటి అక్బరు ఉండడం వలన హిందూ మతం మరియు అక్బరు కొత్త మతం స్థాపించడానికి దోహదం చేసింది. ఈ రకంగా అంటే బలమైన రాజపుత్రులను జయించాలంటే అంటే బలమైన రాజపుత్రులను అలాగే మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే రకరకాల రాయితీలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ దాంట్లో భాగంగా రాజపుత్రులు అంటే ఎవరు మనం చెప్పుకున్నాం, ప్యూర్ హిందూస్, వారి యొక్క జిజియా పన్నును రద్దు చేయడం. అప్పుడున్న కాలంలో హిందువులు ఏదైనా యాత్ర చేద్దామంటే యాత్రలపై కూడా పన్నులు విధించలేదు, యాత్రలపై పన్నును రద్దు చేశాడు. ఎవరైనా మనస్ఫూర్తిగా హిందూ మతాన్ని ఇష్టమైన మతాన్ని ఆచరించుకోవచ్చని కూడా అక్బర్ చెప్పడం జరిగింది. దానివల్ల అక్బర్కి చాలా మంది హిందువులు కూడా సానుకూలమైన దృక్పథం అక్బర్ ఉండడం జరిగింది. ఈ రకంగా రాజపుత్రులతో సైక్యంగా వదలడం వల్ల అక్బరు చాలా రాజ్యాలను కూడా జయించడం అనేది జరిగింది. అంటే అప్పుడున్న కాలంలో బలమైన వంశం ఏదైనా ఉందంటే రాజపుత్రులు, అంటే రాజపుత్రులను జయించలేదే మన భారతదేశాన్ని జయించమని చెప్పి డిసైడ్ అయ్యి ఆ రాజపుత్రులతో ఒక సిస్టాన్ని మెయింటైన్ చేసుకొని ఆ రాజపుత్ర విధానాన్ని ఫాలో అయ్యి దాదాపు ఆల్మోస్ట్ అన్ని రాజవంశాలను జయించిన ఒక మేవాడు తప్ప అన్ని రాజవంశాలతోటి సైన్యంగా పెట్టి
అక్బర్ యొక్క రాజతంత్ర విధానం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు అక్బర్ యొక్క పరిపాలన విధానం ఉంది అది నెక్స్ట్ క్లాస్ లో